అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలు మాత్రం అక్రమాలు ఆపడం లేదు. పేదలను, రోగులను జలగల్లా పట్టిపీడిస్తున్నారు. ఎప్పుడో శాంక్షన్ అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడానికి ఇప్పుడు భారీగా లంచాలు గుంజుతున్నారు. ఎన్నికల ముందు రిలీజ్ అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను దాచేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు లబ్ధిదారులకు ఫోన్లు చేస్తున్నారు. చెయ్యి తడిపితేనే చెక్ ఇస్తామంటూ క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు పీఏనంటూ చెప్పుకుంటున్న నరేష్ ఇలానే సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారుల నుంచి లంచం వసూలు చేస్తూ బిగ్ టీవీ కెమెరాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేశాడు. నరేష్ అనే వ్యక్తి హరీష్ రావు పేషీలో పనిచేసేవాడు. హరీష్ రావుకు పీఏనంటూ చెప్పుకునేవాడు. ఎన్నికలకు ముందు అంటే అక్టోబర్లో రిలీజ్ అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను వాటిని ఇప్పుడిస్తూ వాటికి భారీగా వసూళ్లకు పాల్పడుతుండగా అడ్డంగా బుక్కయ్యాడు ఓ లబ్ధిదారుడికి. ఫోన్ చేసిన నరేష్ మీ చెక్ రెడీగా ఉందని, ఓ హోటల్ అడ్రస్ చెప్పి కలెక్ట్ చేసుకోమని చెప్పాడు. అతని వ్యవహారం తేడాగా ఉండటంతో బిగ్ టీవీకి సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లిన బిగ్ టీవీ ప్రతినిధి నుంచి డబ్బులు తీసుకుని ఓ కవర్ అందించాడు నరేష్. ఆర్థిక శాఖ మంత్రిగా హరీష్ రావు పేరుతో ఉన్న ఆ కవర్లో అందులో కేసీఆర్ పేరుతో రాసిన లెటర్, లబ్ధిదారుడి పేరుతో 60,000 రూపాయల చెక్ ఉన్నట్లు గుర్తించారు. రైట్, ఇక అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలు మాత్రం అక్రమాలు ఆపడం లేదు. పేదలు, రోగులను జలగల్లా పట్టి పీడిస్తున్నారు. ఎప్పుడో శాంక్షన్ అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడానికి ఇప్పుడు భారీగా లంచాలు గుంజుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. రైట్ రానా, చెప్పండి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లో ఇంత అవినీతి జరుగుతోంది, దీనికి సంబంధించిన వివరాలేంటి? ఏదైతే నిన్న బిగ్ టీవీ బిగ్ ఎక్స్క్లూజివ్ కింద మనం ఏదైతే హరీష్ రావు కింద పనిచేసినటువంటి పేషీలు పనిచేసినటువంటి నరేంద్ర ఉదంతం పైన కూడా మనం ప్లే చేశాము. దీనిపైన ప్రభుత్వం కూడా స్పందించినట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఇంటర్నల్ గా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అతనికి ఏ రకంగా ఇంతవరకు పెద్ద మొత్తంలో ఈ చెక్కులు అనేది ఇచ్చారు, ఎలా ఇది అంతా కూడా వ్యవహారం జరుగుతుంది, గతంలో నరేష్ ఎన్ని వరకు చెక్కులు ఇట్లా తీసుకుని ఎంతమందికి ఇచ్చారు, ఎంతవరకు కూడా ఇతను డబ్బులు లబ్ధిదారుల నుంచి కూడా తీసుకున్నారు, గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పేషీ అయితే ముఖ్యంగా ఈటల రాజేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రిజైన్ చేసిన తర్వాత బాధ్యతలు తీసుకున్నటువంటి హరీష్ రావు తీసుకున్నప్పటి నుంచి కూడా సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ సంబంధించినటువంటి చెక్కులు ఎంతవరకు కూడా ఇవన్నీ కూడా లబ్ధిదారులకి చేకూరాయి, ఎంతవరకు డ్రా చేస్తే వాటి వరకు వీళ్ళు డబ్బులు తీసుకున్నారు అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దీనిపైన కూడా ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం పోయినా కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఈ దందాలు అనేది చేశారు, అనేక రకాలుగా కూడా ఈ దందాలు వసూలు చేస్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం పోయినప్పుడు కూడా మరీ తిరిగి ఇలాంటి దందాలే చేస్తున్నారు. ఎక్కడా కూడా కొత్త ప్రభుత్వం వచ్చిందనేది కూడా చిన్న భయం కూడా లేకుండా పాత ప్రభుత్వానికి సంబంధించినట్టు అప్పుడు రిలీజ్ అయినటువంటి చెక్కుల్ని యథేచ్ఛగా తీసుకొని వచ్చి ఒక పేషెంట్ తీసుకొని వచ్చి ఉన్నతాధికారులకు కూడా సమాచారం లేకుండా ఏ రకంగా ఇతను లబ్ధిదారులకు డైరెక్ట్ గా నేరుగా వెళ్ళి వారికి ఫోన్ చేసి వారికి చెక్లు ఇచ్చి వారి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు అనేది కూడా పోలీసు ఎంక్వైరీ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దీనిపైన కూడా మంత్రి కూడా ఇంటర్నల్ గా కూడా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.